భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్లో మరి ప్రిన్సిపల్ పోస్టులను, పీజీటీ పోస్టులను, టీజీటీ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయబోతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ పోస్టులలో ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ప్రిన్సిపల్ పోస్టులు ఏపీ మోడల్ స్కూల్స్లో, ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో, అలాగే మరి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, అలాగే మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి పాఠశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు అనేవి ఉంటాయి. మరి ఈ ప్రిన్సిపల్ పోస్టుకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, మొత్తం ప్రిన్సిపల్ పోస్టుకు 2 పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉదయం పూట ఉంటే, పేపర్ 2 మరి లాంగ్వేజ్ కంటెంట్ కు సంబంధించినటువంటి పేపర్ మధ్యాహ్నం సెషన్ లో ఉంటుంది. మరి ఈ పేపర్ 1 లో ఏమేమి ఉంటాయి, పేపర్ 2 లో ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. మొదటగా ప్రిన్సిపల్ పోస్ట్ పేపర్ 1 మార్నింగ్ సెషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ ప్రిన్సిపల్, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 1 అవర్ 30 మినిట్స్. పార్ట్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, 100 మార్క్స్, 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. క్యాండిడేట్స్ విల్ బి టెస్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే పేపర్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఇందులో వచ్చినటువంటి మార్కులను మెరిట్ లిస్ట్ తయారు చేయడానికి కన్సిడర్ చేయరు. కేవలం మరి కంటెంట్ లేదా పేపర్ 2 లో వచ్చినటువంటి మార్క్స్ మాత్రమే మెరిట్ లిస్ట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాకపోతే పేపర్ 2 లో మీకు ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా పేపర్ 1 క్వాలిఫై కాకపోతే వాటిని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా చాలా క్రూషియల్ అయినటువంటి ఎగ్జామే. మరి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అంటే, ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే 50 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఇక పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెషన్ లో జరగబోతోంది. పరీక్ష మొత్తం 3 గంటల పాటు జరగబోతోంది. మరి ఈ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే, మొదటగా పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 15 మార్కులకు వస్తాయి. నెక్స్ట్ పార్ట్ 2 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 15 మార్కులకు వస్తాయి. నెక్స్ట్ పార్ట్ 3 ఎడ్యుకేషనల్ సైకాలజీ, 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 20 మార్కులకు వస్తాయి. ఇక పార్ట్ 4 కాంటెంపరీ సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటింగ్ టు సోషల్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇవి టోటల్ గా 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 35 మార్క్స్కి వస్తాయి. నెక్స్ట్ పార్ట్ 5 అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ అనేది 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 15 మార్కులకు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం పార్ట్ 4 పార్ట్ 5 అనేది చూస్తూ ఉన్నాం. ఇవి మొత్తం ప్రిన్సిపల్ మరి మేనేజ్మెంట్ అంటే స్కూల్ ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఆధారంగానే టోటల్ గా ఇక్కడ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 50 మార్క్స్కు రావడం జరుగుతుంది. ఇక మిగిలిన జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేవి ఏ విధంగా అయితే టీజీటీ పీజీటీలకు ఉన్నాయో అదే విధంగా ప్రిన్సిపల్ కూడా ఉండడం జరుగుతుంది. కానీ పార్ట్ 4 పార్ట్ 5 మాత్రమే ఇక్కడ వేరేగా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మొత్తంగా 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 మార్కులకు రాబోతున్నాయి. మరి పేపర్ 2 లో వచ్చేటువంటి మార్కులే మెరిట్ లిస్ట్ తయారీకి మరి ఉపయోగకరం. కాబట్టి పేపర్ 2 అనేది కూడా చాలా కీలకమైనటువంటిదే ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి. ఇక ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేయాలి అంటే మరి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనే విషయాన్ని కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరి ఇవన్నీ చూసుకొని ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసి మరి ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ లో మీరు ప్రిన్సిపల్ పోస్టుకు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.